నేతలపై కేసులను త్వరితగతిన తీర్చేందుకు దేశంలోని దాదాపు అన్ని హైకోర్టులు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న ఆర్థిక నేరాలు క్రిమినల్ నేరాల కేసుల సత్వర విచారణకు ఆయా హైకోర్టులు కార్యాచరణను ప్రకటించాయి. తెలంగాణలో ప్రిన్సిపల్ సిబిఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్న 17 కేసులను 9 నెలల్లోనే తేల్చాలని తెలంగాణ హైకోర్టు ప్రతిపాదించింది. ఇందులో 16 కేసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తైతర్లు ఎదుర్కొంటున్నవే కావడం గమనార్హం. ఆర్థిక అక్రమాలకు సంబంధించి జగన్ పై సిబిఐ దాఖలు చేసిన 11 చార్జ్ షీట్లు, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 5 అభియోగ పత్రాలు హైదరాబాద్ లోని ప్రిన్సిపల్ సిబిఐ కోర్టులోనే ఉన్నాయి. తెలంగాణలోని అన్ని కోర్టుల్లో ప్రజా ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసుల ప్రగతిని 17 రోజులకోసారి సమీక్షించి వేగంగా పరిష్కరించే దిశగా తగిన ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదించారు. ఇక హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను ప్రత్యేకంగా ప్రతి శనివారం చేపట్టి అవసరమైన చోటల్లా సీనియర్ క్రిమినల్ న్యాయవాదులను నియమించాలని ప్రతిపాదించారు. నేతలపై ఉన్న కేసులను నిర్దిష్ట కాల వ్యవధిలో తేల్చాలంటూ గత నెల 16వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఆయా హైకోర్టులు తమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా అన్ని హైకోర్టుల కార్యాచరణతో ప్రత్యేక నివేదికను సమర్పించారు. దీనిపై నేడు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరపనుంది. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలపై ఆంధ్రప్రదేశ్లో 131, తెలంగాణలో 143 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, మధుశ్వేత, ఈరోజు సుప్రీంకోర్టులో 2 కీలకమైనటువంటి కేసుల విచారణ జరగబోతుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కేసు, రెండోది దేశంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులపై ఉన్నటువంటి కేసులు. వీటికి సంబంధించి ఈరోజు 2 కీలకమైనటువంటి కేసుల విచారణ జరగబోతుంది. ఏపీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ఇప్పటికే దీంట్లో ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వాలి అంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ను గతంలో సుప్రీంకోర్టు విచారించింది. అందులో స్టే ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీలో ఏదైతే మొత్తం ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఒక GO 85 ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, అయితే ఆ GO 85 రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనంతా ఒకటే, ఇంగ్లీష్ మీడియం లేకపోవటం వల్ల ఈ యొక్క మామూలు తరగతుల్లో ఈ యొక్క హాజరు తక్కువగా ఉంటుంది. అసలు ఎవరు కూడా పిల్లలు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు రావటం లేదు, అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి, కాబట్టి ఇంగ్లీష్ మీడియంను అనుమతించాలి. విద్యా హక్కు చట్టంలో కూడా ఎక్కడా కూడా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి, ప్రాథమిక విద్య అన్నది మాతృభాషలోనే జరగాలన్నది విద్యా హక్కు చట్టంలో ఎక్కడా లేదు. కాబట్టి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ప్రగతిశీలకమైనటువంటి నిర్ణయం, కాబట్టి దీన్ని అనుమతించాలి అంటూ ఏపీ ప్రభుత్వం వాదన చేస్తుంది. కానీ విద్యా హక్కు చట్టంలో ఉంది, ఖచ్చితంగా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చెప్పాలి. అంతేకాకుండా కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంను కంపల్సరీ చేస్తూ తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం వల్ల తాను చదువుకోవాల్సినటువంటి మీడియంపై ఒక నిర్బంధం విధిస్తుంది, తప్పనిసరిగా తప్పుకున్నటువంటి హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది విద్యార్థులు. కాబట్టి ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నది
పిటిషనర్ తరపు చేస్తున్నటువంటి వాదన. సో దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు ఇచ్చింది. ఆ నోటీసు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఒక అఫిడవిట్ని దాఖలు చేసింది. అందులో కూడా ఖచ్చితంగా ప్రాథమిక విద్య అనేది మాతృభాషలోనే జరగాలని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కాబట్టి దానిపైన ఈరోజు చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఏం చెప్పబోతుంది, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్టే ఇస్తుందా లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే అప్హెల్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక రెండో కేసు ముఖ్యమైనటువంటి కేసు దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు, ఇతర సివిల్ కేసులు, వీటన్నిటిని కూడా త్వరితగతిన విచారించేందుకు ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని ఈరోజు సుప్రీంకోర్టు విధించబోతుంది. ఇప్పటికే 2 వారాల క్రితం ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టులకి ఒక ఆదేశాలను జారీ చేసింది. 2 వారాల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, మీ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నింటినీ కూడా త్వరితగతిన విచారించేందుకు ఎంత సమయం పడుతుంది, దానికి మీకు మౌలిక సదుపాయాలు ఏం కావాలి, వీటన్నిటి వివరాలతో ఒక నివేదికను ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకే అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా మొన్న అమికేస్ క్యూరీకి ఒక నివేదికను అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా అమికేస్ క్యూరీ కూడా నిన్న సుప్రీంకోర్టుకు ఒక నివేదికను అందజేశారు. అందులో దేశవ్యాప్తంగా ఉండేటువంటి కేసుల వివరాలను కూడా అందులో స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన 4,958 కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా, ఈ 4,859 కేసులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసుల్లో కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఖచ్చితంగా 7 సమయం పడుతుంది. సో 7లోగా వీటన్నింటినీ పరిష్కరించేందుకు ఒక నిర్దిష్ట కాల పరిమితిని కూడా ఇవ్వాలని కూడా చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య చూస్తే ఆంధ్రప్రదేశ్లో 132 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో చూస్తే తెలంగాణలో అయితే 143 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో 143 తెలంగాణలో, ఏపీలో 132 కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే సిబిఐకి సంబంధించినటువంటి కేసులు కూడా సిబిఐ కోర్టుల్లో, మొత్తం సిబిఐ ప్రధాన కోర్టులో ఉన్నటువంటి 17 కేసులను 9 నెలల్లో ముగించేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసుల్లో 11 కేసుల్లో సిబిఐ, 5 కేసుల్లో ఈడీ ఛార్జ్షీట్ కూడా ఇప్పటికే ఫైల్ చేసింది. సో వీటి విచారణకు ఎంతో సమయం పడుతుంది, 9 నెలల్లో కూడా వీటిని పూర్తి చేసే అవకాశం ఉందని కూడా తెలంగాణ హైకోర్టు అమికేస్ క్యూరీకి ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టం చేసింది. సో ఈ రాష్ట్రాలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈరోజు ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది. సో 7లోగా ఈ యొక్క కేసులన్నింటికి సంబంధించినటువంటి తీర్పు విచారణ ముగియాలి. అంతేకాకుండా హైకోర్టు పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా ముగిసేలాగా కూడా ఒక ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. గతంలోనే ఈ అభిప్రాయాన్ని ఈ యొక్క ధర్మాసనం వెల్లడించింది. సో వీలైనంత త్వరగా అంటే 2014లోనే ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు 7లోగానే ఈ కేసులన్నీ పూర్తి చేయాలని చెప్పినప్పటికి కూడా పూర్తి చేయలేదు. సో 2015లో మళ్ళీ ఉపాధ్యాయ ఈ యొక్క కేసులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ రాష్ట్రం కూడా ఖాతరు చేయట్లేదు. కాబట్టి దీనిపైన త్వరితగతిన విచారించేందుకు మళ్ళీ ఆదేశాలను జారీ చేయాలంటూ బీజేపీకి చెందినటువంటి ఉపాధ్యాయ మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో ఈ 2 కేసులు, ఒకటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కేసు, ఏపీకి సంబంధించినటువంటి కేసు, రెండోది ప్రజాప్రతినిధులపైన కేసు, ఈ 2 పైన ఈరోజు కీలకమైనటువంటి విచారణ జరగబోతుంది. కొంత కీలకమైనటువంటి తీర్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. మంచి శ్వేత. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.